October 11th was my birthday, and Prophet visited my house. It was really such a great blessing. ఆ రోజు నేను చాలా ఆశీర్వాదంగా నేను ఫీల్ అయ్యాను. ప్రాఫిట్ వచ్చారు, నాకు విషెస్ చెప్పి ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు నాకు ఒక వాగ్దానం, ఒక ప్రొఫెసీ ఇచ్చారు. యూఆర్ మూవింగ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ అని. ఐ రిసీవ్డ్ ఇట్ ఇన్ ఫెయిత్ అండ్ దెన్ ఇట్ సో హ్యాపెండ్ దట్ అవుట్ ఆఫ్ ఎమర్జెన్సీ మా డాడీ వాళ్ళ సిస్టర్ హాస్పిటలైజ్ అయ్యారు. మై డాడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 71 ఇయర్స్ ఓల్డ్. సో షీఈ్ ఎల్డర్ సిస్టర్ టు మై డాడ్. షీఈ్ ఆల్మోస్ట్ లైక్ 75, 76 ఇయర్స్ ఓల్డ్. ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ అప్రాక్సిమేట్లీ షీ కుడ్ బి ద ఆఫ్ దట్ ఏజ్. అయితే ఆవిడ ఏంటి ప్రాబ్లం అంటే, లాస్ట్ మంత్ ఆవిడ ఒక్కరే ఉంటారు ఇక్కడ హప్సిగూడలో. షీ హ్యాస్ ఓన్లీ వన్ డాటర్. మా వదిన లండన్లో ఉంటుంది. అయితే షీ కెప్ట్ ఎ మేడ్ అండ్ షీ గేవ్ ఆల్ ద ఫెసిలిటీస్. అయితే సడన్గా ఎవ్రీ మంత్ మెడికల్ చెకప్స్ అవుతూనే ఉన్నాయి అండ్ రిపోర్ట్స్ వర్ నార్మల్. బట్ ఎందుకో తెలీదు, సడన్గా షీ కొలాప్స్డ్ అనమాట ఫ్యూ డేస్ బ్యాక్. ఎందుకు ఇలా జరిగిందని హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, దట్ ట్యూమర్ తీయాలంటే షీ హ్యాస్ టు గెట్ ఆపరేటెడ్ ఫర్ అండ్ దట్ ఆపరేషన్ ఈజ్ ఆల్సో ఫర్ 8 to 10 hours. ఇట్స్ వెరీ రిస్కీ యాక్చువల్లీ. సో నేను ఈ ప్రామిస్ ప్రాఫిట్ నుంచి రిసీవ్ చేసుకున్న తర్వాత ఐ గాట్ బూస్టెడ్ ఇన్ మై స్పిరిట్. నాకు ఎందుకో అంటే నార్మల్గానే యూ హ్యావ్ హర్డ్ మై టెస్టిమోనీస్ లైక్ వెన్ ఐ ప్రేడ్ ఫర్ సిక్ పీపుల్ దే ఆర్ గెటింగ్ హీల్. నాకు అప్పుడు ఆ వాగ్దానం నాకు ఏమని ఇచ్చిందంటే, బలము ఏసయ్యకి జ్వరమైనా ఒకటే, ట్యూమర్ అయినా ఒకటే. ఆ బూస్టింగ్ నేను పొందుకున్నాను స్పిరిట్లో. సో ఆ ధైర్యంతో నేను ఏమనుకున్నానంటే, 12th October తనది సర్జరీ అనమాట, 8 o'clock సర్జరీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో ఐ వాజ్ రియల్లీ కంపెల్డ్ బై స్పిరిట్ టు గో అండ్ ప్రే ఫర్ హర్. నేను వెళ్ళాను, మా వదినకు ధైర్యం చెప్పాను బికాస్ షీఈ్ ద ఓన్లీ డాటర్. సో తనకి ధైర్యం చెప్పాను, మా అత్తయ్యకి కూడా ప్రేయర్ చేశాను. నేను అక్కడ ఆపరేషన్ థియేటర్లో వెళ్ళే వరకు నేను అక్కడ ఉన్నాను. అగైన్ ఐ హ్యావ్ మై ఓన్ రెస్పాన్సిబిలిటీ, సో ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్. ప్రేయర్ చేసి పంపించాను. 8 o'clock సర్జరీ స్టార్ట్ అయింది. ఐ రిసీవ్డ్ అ కాల్ అట్ 4:30 ఫ్రమ్ మై ఒదిన సేయింగ్ దట్ ద సర్జరీ వాజ్ సక్సెస్ఫుల్. అండ్ యూ డోంట్ బిలీవ్, వెన్ ఐ వాజ్ దేర్ కదా, ఆమెను థియేటర్ లోపల తీసుకెళ్తుంటే ఇద్దరు డాక్టర్స్ వచ్చారండి. దట్ సర్జరీ వాజ్ పర్ఫార్మ్ బై 3 doctors. అయితే ఇద్దరు డాక్టర్స్ వచ్చి పర్సనల్గా వాళ్ళన్నీ చెప్తున్నారు, కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయో, బ్లీడింగ్ అవ్వచ్చు, మెమరీ లాస్ అవ్వచ్చు, మాట పడిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, వన్ మోర్ థింగ్, డెత్ ఛాన్సెస్ 5 to 10% ఉన్నాయని కూడా చెప్పారండి. బట్ యు నో వాట్, టుడే ఎస్టర్డే షీ వాజ్ ఇన్ ఐసీయూ, టుడే దే హ్యావ్ షిఫ్టెడ్ హర్ టు ద రూమ్. ముందు కంటే కూడా చాలా చక్కగా మాట్లాడుతుందంట, అన్నీ గుర్తు పెట్టుకుని పేరు పేరున వీళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎవరు వచ్చారు, ఇంకా ఎవరు వస్తున్నారు, నన్ను ఎవరెవరు చూసి వెళ్ళారని అందరినీ పేరు పైన గుర్తు పెట్టుకుని అడుగుతుందంట. రియలీ అవర్ గాడ్ ఈజ్ రియలీ మిరాక్యులస్ గాడ్. హీ కెన్ డూ ఎనీథింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. సో ఐ గివ్ ఆల్ ప్రేజ్ అండ్ ఆనర్ టు జీసస్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ.